విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు పంచాయతీలో అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసినట్లు ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి వెల్లడించారు. సరుగుడు పంచాయతీలో మండల తహసీల్దార్ కె జానకమ్మ ఆధ్వర్యంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారు. అర్హులైన 281 మంది గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ చిన్నబ్బాయి, సరుగుడు సర్పంచ్ గంగరాజు, జడ్పీటీసీ కాపరపు అప్పలు నరసమ్మలు పాల్గొన్నారు. పట్టాలు అంటే అటవీ హక్కుదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం వల్ల జరుగుతుంది. దానికి మొత్తం 1107.91 ఎకరాలు భూమి. అదే విధంగా ఇప్పుడు మనకి ఇంకా దీంతో పాటునే ఇంకొక 15 రోజుల్లో కూడా కొన్ని 102.10 పుస్తకాలు కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తున్నది మాత్రం 544 పుస్తకములు ప్లస్ 1107.91 ఎకరాల భూమి అన్నది పంపిణీ చేయడం జరుగుతుంది. పట్టాలు ఇవ్వడం, సాగు హక్కు పట్టాలు ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఎంపీపీ అయ్యి మొదట మంచి శుభకార్యం తలపెట్టామన్న ఒక దృఢ సంకల్పంతో మేమందరం ఉన్నాము. అలాగే ఇంకా కొంతమంది రాలేని వాళ్ళకు కూడా అతి తొందరలో మా సంబంధిత ఎమ్మెల్యే గారు, అలాగే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు సమక్షంలోనే పెట్టి అతి తొందరలోనే పంపిస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. దీనికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు పట్టాలు 280 విద్యార్థుల సమక్షంలో